బైక్స్ గోల్డ్ మొత్తం కలిసి సుమారు 4 లక్షల రూపాయలు విలువ ఉంది. ఆ సమయంలో పొదలకూరులోని సంగం క్రాస్ రోడ్డు వద్ద పొదలకూరు సిఐ గారు, సిసిఎస్ పార్టీ, మా పార్టీ అయినటువంటి సురేష్, సుబ్రహ్మణ్యము, అలాగే వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్స్ రాజేష్, ప్రభాకర్, సురేష్, శ్రీనివాసులు మరియు సంగం మన పొదలకూరు ఎస్ఐ గారితో పాటు కలిసి సంగం క్రాస్ రోడ్డు వద్ద ఒక 4 ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ముగ్గురులో కట్టా తిరుపతి మరియు దయాల్ తిరుపతి మరియు ఇంకొక నాగులూరు కిరణ్ అనే 3 ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఒక మోటార్ సైకిల్ మరియు 5 కేసుల్లో చైన్ స్నాచింగ్ కేసుల్లో ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. సుమారు 140 గ్రాముల బంగారు ఆభరణాలు సీజ్ చేయడం జరిగింది. అవి పొదలకూరులోని 2 స్నాచింగ్ కేసులు మరియు కండలేరు పోలీస్ స్టేషన్లోని 1 స్నాచింగ్ కేసు, కలువాయి పోలీస్ స్టేషన్లోని 1 స్నాచింగ్ కేసు మరియు రాపూర్ పోలీస్ స్టేషన్లోని 1 స్నాచింగ్ కేసు. మొత్తం 5 స్నాచింగ్ కేసులు, 1 మోటార్ సైకిల్ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. అలాగే ఇంకొక వ్యక్తి కట్టా వినోద్ అనే అతన్ని అదుపులో తీసుకొని అతని దగ్గర బుచ్చిరెడ్డిపాలెంకు సంబంధించినటువంటి 2 మోటార్ సైకిల్ను రికవరీ చేయడం జరిగింది. ఈ 4 కూడాను మన క్యాస్ట్ బై పాముల, దాంట్లో ఒకళ్ళది దగదర్తి, ఇంకొకళ్ళది ఆత్మకూరు, ఇంకొకళ్ళది వచ్చేసేసి ఇద్దరిది ఆత్మకూరు, ఇద్దరిది దగదర్తి. వీళ్ళందరూ కూడా దాదాపు సుమారు 1-3 మంత్స్ నుంచి ఈ నేరాలు చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళు పట్టుకొని వీళ్ళ దగ్గర మన ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు టీమ్గా ఏర్పడి మేము వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ఈ సొమ్ము రికవరీ చేయడం జరిగింది. వీళ్ళని పట్టుకున్న టీంని ఎస్పీ గారు అభినందించి వీళ్ళందరూ కూడా రివార్డులు ప్రకటించి ఉన్నారు.